నమస్తే అండి, నేను రజాక్. కొన్ని మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా వార్తలు రాసినవి. పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ తల్లిని అడ్డగోలుగా తిడతా ఉంటే వాళ్ళ మీడియా స్పేస్లో గంటలు గంటలు కూర్చోబెట్టుకొని 6 నెలల పాటు విషం చల్లేలా చేసినాయి. అక్కడితో ఆగకుండా ప్రత్యర్థి పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇస్తారంటే ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతుంటే వాటికి సంబంధించి బీ ప్లేస్ కట్ చేయకుండా, ఆ మాటల్ని అక్కడి నుంచి కట్ చేసి రిమూవ్ చేయకుండా అలాగే ప్రసారాలు చేసినాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కనుక ఎంత దుర్మార్గమైన స్థాయిలో వీళ్ళు వీడియోలు ప్రచారం చేశారంటే, వీళ్ళు వార్తల్ని రాసి వడ్డి అందరికీ కూడా పంచిపెట్టినారంటే లెక్కపత్రం లేనటువంటి పరిస్థితి, ఆ స్థాయిలో వండి వార్చినారన్నమాట. ఈ రోజున వాళ్ళ దాకా వెళ్ళేపాటికి నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యాంకర్పై ఒక టీడీపీ పార్టీ మహిళా కార్యకర్త కొన్ని సంచలన కామెంట్స్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ మహిళా కార్యకర్త ఎవరో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు, అదేవిధంగా సదరు టీవీ యాంకర్ గురించి కూడా నేను మాట్లాడాల్సిన పని లేదు. అయితే ఆమె కొన్ని ఎలిగేషన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఈయన ఏదో ప్రత్యేక విమానంలో పోయినాడనో, అదేవిధంగా ఈయనకున్నటువంటి ఆస్తులకు సంబంధించి ఏవో రకరకాలుగా ఎవరిని బెదిరించి ఇలా రకరకాల, ఒకటి కాదు రెండు కాదు ఆమె అయితే చాలా రాసింది ఆ పోస్ట్లో. సో దాంతో ఆయన వచ్చేసి ఈమె పైన సైబర్ కంప్లైంట్ రేజ్ చేయడం అయితే జరిగిందనమాట. నేను ఇక్కడ చెప్పేది ఒకటే, సో మీ వ్యక్తిగత జీవితం విషయానికి వచ్చేపాటికి ఒక మహిళ ఆ విధంగా స్పందించగానే సైబర్ కంప్లైంట్ ఇచ్చినారు, కరెక్టే. కానీ ఎదుటి వ్యక్తుల జీవితాల విషయంలో కూడా అదే విధంగా ఉండాలి కదా. ఎంత రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారని చెప్పేసి ఆయన వ్యక్తిగత జీవితంలో దూరిపోయి మాట్లాడడం నేను తప్పంటాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో మాట్లాడడం కూడా నేను తప్పంటాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం కూడా నేను తప్పంటాను. అయితే ఈ టీవీ ఛానల్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు పనిగట్టుకుని ఎలక్షన్స్కు ముందు వరకు విష ప్రచారాలు చేసి దుర్మార్గం ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ లైవ్ ఇచ్చేవాళ్ళు కదండి, పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ స్పీచ్ ఇస్తూ ఉంటే స్పీచ్లు ప్రజల్లోకి వెళ్లకుండా వీలైనంత వరకు వీళ్ళ టీవీ ఛానల్ అసలు ఊసే లేకుండా చేసినారండి. ఇళ్ళే కాదండి, మన చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇస్తూ ఉంటే ఆయన వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే వీళ్ళ ఛానల్లో ఒక్క న్యూస్ బయట కూడా లేదండి. కానీ ఎవరైనా ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని బయటకు వచ్చి తిట్టడం ఆలస్యం, ఇప్పుడు పేర్ని నాని గారి ప్రెస్ మీట్ పెట్టడం ఆలస్యం, ముందు లైవ్ స్ట్రీమ్ ఇచ్చేస్తారండి, గుడివాడ అమర్నాథ్ గారి పేరుని ప్రెస్ మీట్ ఇవ్వడం ఆలస్యం లైవ్ ఇచ్చేస్తారండి. ఇప్పుడు మన కొడాలి నాని గారి భాష గురించి మనకు తెలిసిందే. సో ఆయన ఆ భాష ఉపయోగించినప్పటికీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేసి మైక్ పెట్టేసి ఒక మీడియా సంస్థ అయి ఉండి వాళ్ళ వ్యూవర్షిప్ కోసమో వాళ్ళ టీఆర్పీ కోసమో ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజు మీ దాకా వచ్చింది కరెక్టే, నేను తప్పు అంటున్నా, ఎందుకండి మీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం తప్పు అంటున్నా, బట్ మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు కాబట్టి మరి ఆమె దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో లేకపోతే మీ దగ్గర ఏ ఎవిడెన్స్ చూసిందో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి ఇది రియాక్ట్ అయింది. సో అతను రియాక్ట్ అయినాడు, బాగుంది, ఈ రోజున ఇది బాగుంది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ గారి గురించి స్టోరీ బోర్డులు రాసినప్పుడు ఏమైపోయిందండి, మామూలుగా కాదు పెద్ద పెద్ద. అదేవిధంగా నారా భువనేశ్వరి గారి గురించి, నారా బ్రాహ్మణి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, మెగా ఫ్యామిలీలు ఉంటుంది ఆడవాళ్ళ గురించి స్టోరీలు రాసినప్పుడు ఏమైపోయిందమ్మా ఇదంతా? సో మీ దాకా వస్తేనే నొప్పి తెలుస్తుందా? మీ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరైనా మాట్లాడితే కేసులు వస్తాయా? మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ వజాన మీ టీవీ ఛానల్లో కూర్చోబెట్టి మీ వ్యూవర్షిప్ కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిచ్చిన రోజు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఎక్కడైనా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టినారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నేతలను టార్గెట్ చేసినారనుకోండి, వితిన్ మినిట్స్లో ఆయా నాయకుల ఇళ్లలోకి వెళ్ళి ప్రెస్ మీట్లు వాళ్ళ మొహాల ముందు మైక్ పెడితే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వకుండా ఉంటారు? రియాక్ట్ అవుతారు. సో వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా ఆ పార్టీ నాయకులు బయటకు వచ్చి రియాక్ట్ అయ్యే అంత టైం కూడా తీసుకోకుండా వీళ్ళ వ్యూవర్షిప్ కోసం న్యూస్ బయట అని, ఆ బయట అని, ఈ బయట అని ఈ రోజున చిలవల పలవలు చేసి చివరాఖరికి జర్నలిజం అంటే చీకొట్టే స్థాయికి అయితే ఈ రోజున వచ్చినటువంటి పరిస్థితులు మనం మర్చిపోలేము. ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా పైనే సమాజం మొత్తం కూడా ఎక్కువ ఆధారపడుతుంది. ఎస్, మంచి చెడు రెండాటిలో కూడా ఉంటుంది సోషల్ మీడియా, మంచి చెడులోనే ముందే ఉంటుంది, చెడులో కూడా ముందే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక అన్ఆర్గనైజ్డ్ మాబ్. ఈ రోజున మీ దాకా వచ్చేపాటికి మీరు సోషల్ మీడియాని ఏదైనా అంటారు, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఏదైనా అంటారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా అంటారు,
అంటారు, నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదని అంటారు, నారా లోకేష్ గారిని ఏదని అంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు, వ్యక్తిగత జీవితాల గురించి తెరదేస్తారు, వాటి మీద స్పెషల్ స్టోరీలు ప్రజెంట్ చేస్తారు. చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే కనుక ఎవరో దిక్కుమాలిని కొంతమంది యాక్టర్లని పక్కన ఫోటోలు పెట్టి వీడియోలు ప్రజెంట్ చేసినటువంటి విచిత్రాలు మర్చిపోయినారా? ఈరోజు మీ దాకా వచ్చి మీ వ్యక్తిగత జీవితాల్లో మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద పోలీస్ కేసులు అయితే పెడుతున్నారు. ఎస్ బాగుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల గురించి కూడా వ్యక్తిగా మాట్లాడినప్పుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన వీళ్ళ మీద కూడా తిరిగి కేసులు పెడితే అప్పుడు నొప్పి తెలుస్తుంది. సో ఈరోజు ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళ పైన ఒక యాంకర్ అయితే కేసు పెట్టినారట. సో మరి ఇది పరిస్థితి ఇలా ఉందన్నమాట. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడితే మాత్రం వాళ్ళు కడుపుమంట, వీళ్ళు మాత్రం ఎవడు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళినా వీళ్ళు న్యూస్ని ప్రజెంట్ చేస్తారు అట, సోషల్ మీడియాలో అనుకుంటున్నారట, ఇలా అట అని చెప్పేసి వార్తలు ప్రచారం చేసి ఇష్టం వచ్చినట్టుగా చిలవలు పలవలుగా చేసి ఈ రోజున పరిస్థితులు తారుమారైతే ఇలాంటి పరిస్థితులకు వచ్చినటువంటి విధానం. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు మీడియా అంటే మినిమం రెస్పెక్ట్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ తెలుగు రాష్ట్రాన్ని కానివ్వండి, ఎంటైర్ దేశంలో కూడా ఇలాగే వచ్చింది. సో వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు, సో అంతకుమించి అయితే ఏం లేదు. ఎవరికి ఉన్న వ్యక్తిగత స్వార్థాలు వాళ్ళకు ఉండేలండి. అంతే మళ్ళీ ఈ రోజున మా ఛానల్ రానీకుండా చేశారని చెప్పేసి మళ్ళీ ఇంకో దిక్కుమాలి నేడుపులో